విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అసమాన పోరాట పటిమతో అల్లూరి సీతారామరాజు ప్రజల మనస్సులో సుస్థిర స్థానాన్ని పొందారని అన్నారు. ఆనాటి బ్రిటిష్ పాలకులలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయిన అల్లూరి సీతారామరాజు గిరిజనులను చైతన్యపరిచి సాయుధ పోరాటానికి సంసిద్ధుల్ని చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ జిసి కిషోర్ కుమార్, ఆర్ కూర్మనాథ్, అసిస్టెంట్ కలెక్టర్ కె సింహాచలం పాల్గొన్నారు. భారత స్వతంత్ర చరిత్రలో అమరజీవి మహనీయుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జన్మదిన వేడుకని ఘనంగా నిర్వహించాలి అనేటువంటి ఆదేశాలను కానీ అందిన పిమ్మట విజయనగరంలో మరి కలెక్టరేట్ లో ఈ ఆడిటోరియంలో మనం అందరం కూడా సమావేశమైన ఈ అమరజీవికి మనం ఇచ్చేటటువంటి ఘనమైనటువంటి నివాళి ఏంటంటే వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి సాయుధ పోరాటం ఒకటే మార్గమని అప్పట్లో మన్య ప్రాంతంలో ఉండేటటువంటి గిరిజన సోదరులందరికీ కూడా వివిధ రకాలైనటువంటి ఆయుధ పోరాటం చేయడానికి గిరిజనులందరినీ కూడా చైతన్యపరిచి మరి ఆ రకంగా మరి నూతన ఫోర్ట్ అనేటటువంటి కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశానుసారం కనిపించిన గిరిజన సాయుధ పోరాట దళాలందరినీ కూడా కనిపించినట్టుగానే వారిని అందరినీ కూడా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వటం, అప్పుడు ఉండేటటువంటి స్నానం ఆచరించి బయటకు వచ్చినటువంటి సందర్భంలో అల్లూరి సీతారామరాజు గారిని అప్పుడు ఉండేటటువంటి బ్రిటిష్ దొరలందరూ కూడా చుట్టుముట్టి ఆయన్ని తుదకొట్టించడం మనం గమనించాం.